ఈ రోజుకి మా అమ్మ మాకు దూరమై 7 సంవత్సరాలు. అమ్మని చూడడానికి మధ్యరాత్రి పూట వెళ్ళి చూసి వచ్చేదాన్ని. చాలామంది అనేవాళ్ళు, ఏంటి ఈ టైంలో ఎందుకు వెళ్తున్నాం అంటే, ఉదయం టైంలో వెళ్తే ఆ 2 టోస్ కాలు చేపించేవాళ్ళు. ఎందుకు నేను ఇంతవరకు మా అమ్మతో ఒక సెల్ఫీ ఫోటో కూడా నా దగ్గర లేదు. కానీ వెళ్తూ వెళ్తూ నాకు మా అమ్మ మా కుటుంబం బాధ్యత నాకు ఇచ్చింది. మదిలో ఎంతో దిగులే ఉన్నా తమ్ముడు బాధ్యత కాని, చెల్లి బాధ్యత కాని, నాన్న బాధ్యత కాని నాది. నువ్వు కథ చెబితే మై మరిచని ఎదపై నీతో ఒక్క ఫోటో కూడా లేదమ్మ. నేను నీతో చాలా 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 మాటలు చెప్పుకోవాలనుకున్నా, ఎన్నో నీతో ఉండాలనుకున్నా. ఎదపైనే నిదురించానే నీ కొడుకై తరి. అందరికీ నమస్తే, నేను మీ స్నేహ. ఈరోజు ఒక ముఖ్యమైన వీడియో ఏంటి అంటే, మా అమ్మగారి గురించి మీకు తెలియజేయబోతున్నాను. ఈరోజుకి మా అమ్మ మాకు దూరమై 7 సంవత్సరాలు. అంటే నిజంగా ఒక ట్రాన్స్జెండర్గా నేను ఎంత బాధతో ఈ యొక్క విషయం తెలియచేస్తున్నానని మీ అందరికీ తెలియచేయాలి. ఈ యొక్క వీడియో కూడా ఎందుకు తీస్తున్నానంటే, నేను ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ లైఫ్లో పేరెంట్స్కి దూరంగానే ఉంటారు. నిజంగా అంటే ఇప్పుడు ఈ సొసైటీలో చేంజెస్ వల్ల ఇప్పుడిప్పుడు కొంత దగ్గర అవుతున్నాం కానీ ఫ్యామిలీస్కి, ఒక 4-5 సంవత్సరాల క్రితం అయితే కుటుంబాలు మమ్మల్ని దగ్గరికి రానిచ్చిన ఊసు కూడా లేదు అసలు. అందులో నేను ఒక దాన్ని. నిజంగా అంటే మా అమ్మ ప్రేమ నోచుకోలేకపోయాను నేను. అమ్మతో హ్యాపీగా ఉందామనుకున్న క్షణంలో నాకు మా అమ్మ దూరం అయిపోయింది. అది నేను చెప్పుకోలేను, ఆ మనసులో అంత బాధ అది. అంటే అమ్మ విషయం ఎందుకంట అదవుతుందనంటే, నేను మాది రెంట్ హౌస్, మాది ఆ రెంట్ హౌస్లో ఉన్నప్పుడు మా అమ్మని చూడడానికి మధ్యరాత్రి పూట వెళ్ళి చూసి వచ్చేదాన్ని. చాలామంది అనేవాళ్ళు, ఏంటి ఈ టైంలో ఎందుకు వెళ్తున్నాం అంటే, ఉదయం టైంలో వెళ్తే ఆ 2 టోస్ కాలు చేపించేవాళ్ళు. ఎందుకు ఎందుకంటే మీ అబ్బాయి ఒక హిజ్రానా అది ఇది అని చెప్పి మా వల్ల మాట్లాడము, అదొకటి అదొక విషయం పక్కన పెడితే మా కుటుంబ సభ్యులంతా కూడా మా అమ్మని, మా కుటుంబ మా ఫ్యామిలీని చాలా బాగా ఇబ్బంది పెట్టారు. ఎట్లా అంటే, మీ కొడుకు ట్రాన్స్జెండర్గా మారిండు కదా, డబ్బు కోసమే మారాడా, లేకపోతే నువ్వు ఒక మాట మాకు చెప్పకూడదా, మేము మార్చే వాళ్ళం కదా, అది ఇది అని చెప్పేసి అని ఒకటి గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మా కుటుంబ సభ్యులకి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఒక ట్రాన్స్జెండరు ఊరికే ఇలా మారరు, హార్మోన్ చేంజెస్ వల్ల ఇలా చేంజ్ అవుతారు. సో మీరందరూ ఇలా అనే మాటల వల్ల, ఈ సొసైటీ అనే మాటల వల్ల నా కన్నతల్లి ప్రేమకు నేను దూరం అయిపోయాను. అది నేను ఎంత బాధపడుతున్నా అన్నది నా మనసుకు మాత్రమే తెలుసు. నేను ఈ వీడియో చేయడం గల ముఖ్య కారణం వచ్చేసి, ప్రతి సంవత్సరం మా అమ్మకి నేను బియ్యం ఇస్తాను, ఆ విషయం మీ అందరికీ తెలుసు. అంటే ఇంతకుముందు కూడా పోయిన ఇయర్ కూడా వీడియో చేశాను. నాకు మా అమ్మ వెళ్తూ నాకు ఒక బాధ్యత అప్పచెప్పింది, నా కుటుంబ బాధ్యత. ఒక ట్రాన్స్జెండర్గా ఒక కుటుంబ బాధ్యత తీసుకోవడం అనేది మామూలు విషయం కాదండి. మా చెల్లి బాధ్యత కానీ, మా తమ్ముడు బాధ్యత కానీ, మా నాన్నగారి బాధ్యత కానీ అదంతా నాదే. ఎందుకంటే మమ్మల్ని కనుక మా కుటుంబాలు ఆదరించి, మమ్మల్ని దగ్గర చేరి తీసుకుని, మమ్మల్ని అర్థం చేసుకుంటే వారికి కొండంత అండగా మేము ఉంటాం. ఆ విషయం అందరూ అర్థం చేసుకోవాలి. కుటుంబం ప్రేమ నోచుకోలేక ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్న ట్రాన్స్జెండర్స్ చాలామంది ఉన్నారు. సో ఈ వీడియో చూసైనా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ కుటుంబాలకు నేను ఒకటే విన్నపించుకుంటాను, ఏంటి అంటే, ఒక ట్రాన్స్జెండర్గా కావాలని ఇలా మారరు, హార్మోన్ చేంజెస్ వల్ల ఇలా చేంజెస్ అవుతాము, మేము మాకు నచ్చినట్టుగా బ్రతకాలని చెప్పి ఇలా చేంజ్ అవుతాం తప్ప, ఏదో కావాలని ఇలా మేము చీర కట్టుకొని ఇలా ఉండము. సో దయచేసి అందరూ అర్థం చేసుకోండి మమ్మల్ని. మా అమ్మ విషయానికి నిజంగా నేను అంటే తనతో హ్యాపీగా ఉందామనుకునే మూమెంట్లో నాకు మా అమ్మ దూరం అయిపోయింది. మీకు ఒక విషయం తెలుసా, నేను ఇంతవరకు మా అమ్మతో ఒక సెల్ఫీ ఫోటో కూడా నా దగ్గర లేదు. చాలామంది మదర్స్ డే అని కానీ, చాలామంది అమ్మ గుర్తుకొచ్చినప్పుడు పెడితే కూడా నాతో మా అమ్మ ఫోటో ఒక్కటి కూడా లేదు.
చాలంటే చాలా రకాలుగా నేను సఫర్ అయ్యాను మా అమ్మ విషయంలో. కానీ వెళ్తే వెళ్తే నాకు మా అమ్మ మా కుటుంబం బాధ్యత నాకు ఇచ్చింది. దీనికి కారణం అయితే మా చుట్టుపక్కల ఫ్యామిలీస్ కానీ సొసైటీ కానీ నాకు నిజంగా ఇవ్వాలి అనే మాటలకు మా అమ్మ చాలా బాధపడ్డది. అమ్మ నన్ను క్షమించు, నువ్వు నాకు వెళ్తూ నాకు ఒక బాధ్యత అప్పచెప్పావు, కుటుంబం బాధ్యత, నా ప్రాణం పోయేంతవరకు తమ్ముడు బాధ్యత కానీ చెల్లి బాధ్యత కానీ నాన్న బాధ్యత కానీ నాది. నువ్వు కథ చెబితే మై మరిచనీ, నీతో ఒక్క ఫోటో కూడా లేదమ్ము, నేను నీతో చాలా 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 మాటలు చెప్పుకోవాలనుకున్నా, ఎన్నో నీతో ఉండాలనుకున్నా. ఇప్పటికీ ఏ పండుగ వచ్చినా ఏదొచ్చినా కూడా నేను చాలా సఫర్ అవుతాను మా అమ్మ విషయంలో. నాలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అనేది నేను ఈ వీడియో చేస్తున్నాను. సో దయచేసి ప్రతి ఒక్క ట్రాన్స్ కుటుంబముల సభ్యులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మమ్మల్ని అర్థం చేసుకోండి, మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈరోజు మా అమ్మకి నేను బియ్యమిస్తున్నాను. ఆ కార్యక్రమం అంతా కూడా మీరు చూడాలని కోరుకుంటున్నాను. నాకు ఈరోజు వచ్చిందని నేను తట్టుకోలేను, ఎందుకంటే అమ్మ ప్రతిరోజు నా పక్కనే ఉంటుంది, నా మనసుకు అదే చెప్తుంది. ఏ కార్యక్రమం చేసిన ఫస్ట్ నేను మా అమ్మకి చెప్పుకుంటాను. అందరికీ మరొకసారి చెప్తున్నాను, దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి, మమ్మల్ని బాధ పెట్టకండి. సరేనా, ఈరోజు మా అమ్మకి ఇచ్చే పూజా కార్యక్రమం, మా అమ్మకు బియ్యం ఇచ్చే పూజా కార్యక్రమం అంతా కూడా మీరు చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ కుటుంబంలో ఉంటే ఈ విధంగా మా యొక్క ఫ్యామిలీ బాధ్యతలను ఈ విధంగా మేము చూసుకుంటాము అనేది మీకు తెలియచేయాలని వీడియో. చాలా అంటే ఎన్నో చెప్పాలనుకుంటున్నాను, కానీ అవన్నీ నేను నా మనసులో పడ్డ బాధ నేనే అనుభవించాలి, ఎవరికి చెప్పి మిమ్మల్ని నేను బాధ పెట్టలేను. దయచేసి ఒక్కసారి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మమ్మల్ని అర్థం చేసుకోండి. అమ్మగారికి వసంగరయ్య ప్రాచీనా వీధి కలపసవిం చేసుకో.